కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. మానకొండూరు మండలంలో పోచంపల్లి, చెంజర్ల, నిజాయితీగూడెం గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్యతో పాటుగా సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీలు గోవు రవీందర్ రెడ్డి, గడ్డి రేణుక, నాయకులు కొత్తూరి జగన్ గౌడ్, దుడ్డిల శంకర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మరి మొన్న కూడా నేను అక్కడికి వచ్చిపోయినా, మరి తమ్ముడు ఇలా పెద్ద కార్యక్రమం తీసుకొని ఇలా కూరగాయలు, వాస్తవం ఏంటంటే ఇవి లేకుండా మనం బతకలేమో తిరలేమోనో కాదు, కానీ ఏదో మనకంటూ ఒకటి ఉన్నాడు ఆపత్కాలానికి, మనకు అక్కరికత్తరు అన్న ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని స్వీకరించినటువంటి మీ అందరు కూడా నేను పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ దీవారాత్రి గిట్లనే ఉండాలి, మనం మంచిగా చేసుకుందాం. మనకు నీళ్ళకి తిప్పలేదు, ఏ తిప్పలేదు, కొద్దిగా అంత ఇప్పుడిప్పుడే మనము మంచిగా అయిపోయినాం. కాబట్టి రానున్న కాలంలో కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు ఉండాలి అని చెప్పేసి అలా కన్నకోడికే కాంతలేడు.